అర్థం కావట్లేదు. చెప్పు ఏం తప్పు చేశారు? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయా? అర్థం కాలేదా మీకు? ఈ ఇంటికి వచ్చినప్పుడు హాసిని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. ఆనందం, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయినా మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. మీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచించు. అవును, 1000 సార్లు లేదు, వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు. కోరుకున్నది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు, అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదో అని. ఏదైనా ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడినానా? నా కళ్ళు చూసి చెప్పండి నానా, ఫ్రెండ్లీగా ఉండండి నానా. గరా గరా, ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తాను. చెప్తారు కానీ ఉండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చెప్పి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది. ఆఫీస్కి పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడికి వెళ్ళేలోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్లో. రానా కూర్చో, క్యారమ్ బోర్డు ఆడదా అంటారు. నేనేదో ఆడాలనుకుంటాను, మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. ఏ బ్లాక్ కొట్టు, వైట్ కొట్టు, ఏ క్వీన్ జాగ్రత్త, నా చెయ్యి ఇలా పట్టుకుని. నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనెందుకు నానే ఆడటం? చివరికి తిండెలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నాన్న. మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను నాన్న, నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశా. దాంతో అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. అసలు నేను ఎందుకు అలా ఉన్నానో అమ్మకి అర్థం కాకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది నాన్న? పోయింది, ప్రేమే లేదు, సిద్ధ నా కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయి ప్రామిస్ చేశాను నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తానని, కానీ ఈరోజు చెప్తున్నాను ఈ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని కోల్పోయింది, కోల్పోయింది. షీఈస్ గాన్. ఇప్పుడు నేను చేయాలి నాన్న, ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసుకుంటాను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు, బైక్, ఆ రూమ్లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు అవి నాకు నచ్చవని. కానీ వచ్చేదో అమ్మాయి నాన్న, ఏదో ఒకరోజు తను తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అందని మీరే బాధపడతారు. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఏంటా నా లైఫ్ని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు.